విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవి స్వీకరణ చేసి తొలిసారి సొంత మండలం ముంచంగి పుట్టు మండలానికి చేరుకున్న అర్బీరు సుభద్రకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముంచంగి పుట్టు మండలంలో జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలుపొంది జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా మండలానికి అడుగుపెట్టిన సందర్భంగా అడుగడుగున ప్రజలు హారతులు పట్టి ఆహ్వానం పలికారు. నేతాజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుండి మండల కేంద్రంలో 4 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం 4 రోడ్ల కూడలిలో గల దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ, ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారి, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో నా వంతు కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరబీరు సుభద్ర అన్నారు. కులమత వర్గభేదాలు లేకుండా అందరికీ సమానంగా రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తానని, గిరిజన ప్రాంతంలో అతి మారుమూల ప్రాంతాల రహదారి సౌకర్యంతో పాటు మంచినీటి పథకాలు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నా వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. అంతటి మహానుభావులు చెప్పిన మాట ఈ రోజు నా కృషి, నా పట్టుదల నేను గెలిపించున్నాను. దీపారంభించే ఈ రోజు మహానుభావుడు మన పేద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీలు కుదిరినప్పుడు, లేకపోతే మేము వస్తామన్నా సరే అదిగో వాళ్ళు ఉన్నారు, ఇదిగో వీళ్ళు ఉన్నారు, రావడం కావద్దని అడ్డవేస్తుంటారు. కానీ ఈ రోజు విశాఖ జిల్లా నలుమూలల నుంచి ఈ రోజు ముంచెంపుట్టు చిట్ట చివరి ప్రాంతానికి రాగలిగామంటే ఈ ప్రాంతానికి జట్టి చేర్పండి కావడమే. కాబట్టి గట్టిగా చెప్పండి సుభద్ర గారు చెప్పడంతో తెలియజేస్తుంది చాలా గట్టిగా. ఒక్కసారి ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా నన్ను ఆదరించండి. మీకు సేవ చేసే అదృష్టం దక్కిందని నేను అనుకుంటున్నాను. నిజంగానే నా మనసులో ఎటువంటి కలుషం లేదు. నేను ఎలాగైనా సేవ చేయాలన్న ఒక దృఢమైన సంకల్పంతో నేను ఉన్నాను. ఫస్ట్ నుంచే నేను అలాగున్నాను. మీరు చూసే ఉంటారు ముంచెంపుట్టు మండలంలో ప్రతి ఒక్కరు చూసి ఉంటారు. అక్క పలానా ఊరికి వెళ్ళాలని చెప్పడమే లేదు. ముందే నేను రెడీగా ఉంటాను. నాతో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఎవర్రా పోయినా కూడా నేను వెళ్ళేదాన్ని. నాతో పాటు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా